కరోనా దెబ్బకు మార్కెట్లు మటాషయ్యాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లతో పాటు దలాల్ స్ట్రీట్ సూచీలు డమాలయ్యాయి. ఎన్నడూ లేని విధంగా మార్కెట్ ప్రారంభమైన 2 గంటల్లోనే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. పెద్ద కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా నష్టపోయింది. గత 4 ఏళ్లలో మార్కెట్లు ఇంత దారుణమైన నష్టాలు చవిచూసిన వారం కూడా ఇదే. టాటా మోటార్స్, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఎస్ బ్యాంక్, గెయిల్, ఎంఎండ్ఎం షేర్లు భారీగా నష్టపోయాయి. జాతీయ స్టాక్ మార్కెట్ నిఫ్టీ కూడా 329 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 11300 పాయింట్లకు తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. ఇక కరోనా వైరస్ స్టాక్ మార్కెట్పై భారీ స్థాయిలో ప్రభావం చూపడంతో మదుపరులు పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ముఖ్యంగా ఆసియా దేశాల్లోనూ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అమెరికా, యూరప్లోనూ ఇదే పరిస్థితి. టోక్యో, జకార్తాలో మార్కెట్లు 4% పైగా నష్టాల్లో ఉన్నాయి. షాంఘై, సిడ్నీ, సియోల్, బ్యాంకాక్ మార్కెట్లు కూడా 3% పైగా నష్టాల్లో ఉన్నాయి. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత ప్రపంచ మార్కెట్లు ఒక వారం పాటు ఈ స్థాయిలో పతనమవ్వడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాటా మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్, వేదాంత, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. సెన్సెక్స్ ఇస్ డౌన్ బై మోర్ దెన్ 1100 పాయింట్స్. దిస్ వాస్ క్వైట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్ బికాస్ what we saw yesterday, Dow Jones fell by more than 1,000 points, and today Japanese market and Chinese market, Asian, overall Asian and Australian markets opened much lower. This is nothing but a fear of epidemic turning into pandemic, as I told you last time. So the sooner this virus, coronavirus, is contained and we see fewer cases, that's the only time where some kind of stability will return to the markets. Otherwise we are going through a very, very turbulent time. As per the experts, some experts are saying post 2009, when we saw the financial crisis which engulfed the world financial markets, it started from US. We are, I think, close to witnessing similar thing. Growth will slow down. Far as India is concerned, Indian economy was fragile. It was about to recover, but then this, if the global economy slows down, and then the global supply chains will be affected, so we cannot be insulated from that. And overall, very pessimistic scenario as of now. The sooner the